ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొనొచ్చు. నాకు సమయం దొరికినప్పుడల్లా మీతో మాట్లాడటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తున్నారో చేసిన వారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడే ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కొత్తగా వచ్చి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఆధ్యాత్మికంగా క్రైస్తవ జీవితంలో అనేకమైన విషయాలని మరి వీడియో రూపంలో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, మరి అనేకమైనటువంటి సందర్భాల్లో నేను అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి సువార్తలో భాగంగా, కేవలం సువార్తలో భాగంగా నేను వీడియో రూపంలో అనేకమైన వ్లాగ్స్ రూపంలో కూడా మీ ముందుకు సందేశాలను తెచ్చాను. మరి ఇక మీదట కూడా మన ఛానల్లో అనేకమైన విషయాలని ఇలాంటి వీడియోస్ రూపంలో కూడా మీతో పంచుకుంటాను. ఎస్పెషల్లీ దేవుని సువార్తను నేను మీకు ప్రకటించడానికి మీ ముందుకు వచ్చాననే విషయాన్ని నేను మర్చిపోలేదు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ దేవుడు దీవించిన గాక. అయితే ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో ముచ్చరించాలనుకుంటున్నాను. చాలామంది యవనస్తులు దేవునికి ఈరోజు దూరం అయిపోతున్నారు. యవనస్తులు దేని చేత తమ నడతను బాగు చేసుకుంటారు అంటే దేవుని వాక్యం చేతనే అని కీర్తన 119వ కీర్తన తెలియజేస్తూ ఉంది. మరి దేవుని వాక్యము లేకుండా యవనస్తులు ఈరోజు ఎలా బాగుపడతారు? యవనస్తులు ఈరోజు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? నేను మాట్లాడుతుంది సంఘ వెలుపల యవనస్తుల గురించి కాదు, సంఘములో ఉన్న యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మీరు దేవునికి దూరం అయిపోతున్నారు? ఏ విషయం మిమ్మల్ని ఆటంకపరుస్తుంది? నేను మాత్రం ఒక విషయం చెప్పగలను. నా అనుభవంలో నుంచి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏమిటంటే, దేవునికి నువ్వు దూరంగా వెళితే ఎంత దూరం వెళ్ళావో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎందుకంటే దేవుణ్ణి కాదనుకొని, దేవుని ప్రేమను కాదనుకొని ఈరోజు నువ్వు ఎక్కడిదాకా వెళ్ళావో ఒక్కసారి ఈ వీడియో ద్వారా నువ్వు గమనించాలి. నేరుగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే దేవుణ్ణి అంగీకరించావో, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు దేవుని కొరకు నిలబడతాననే ఆశతో నువ్వు ఉండి తిరిగి మళ్ళీ లోకంలోకి నువ్వు వెళ్ళిపోయావు, నీతోనే నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఏది నిన్ను ఆపుతుంది? ఎందుకు సువార్త ప్రకటించలేని యవనస్తుడిగా నువ్వు ఉన్నావు? నాకు ఒక యవనస్తుడు చెప్పాడు. ఏమిటంటే, అన్నా, నేను చర్చిలో లేచి ఒకసారి నేను మాట్లాడని ఆశపడ్డప్పుడు ఒకళ్ళు నన్ను ఏమన్నారంటే, నువ్వు చిన్నపిల్లవాడివి, నువ్వు యవనస్తుడివి, నువ్వు సువార్త ప్రకటించడానికి ఇంకా నీకు వయసు చాలదు అని చెప్పేసి నన్ను పక్కకు పెట్టేశారన్న. అది నాకు చాలా బాధ కలిగించింది. అయితే నేను చాలా విషయాల్లో దేవుణ్ణి అడిగానన్న, సువార్త ప్రకటించాలంటే వయసుతో సంబంధం ఉందా అన్న? చిన్నపిల్లలు కూడా బైబిల్లో చూస్తే చిన్నపిల్లలు కూడా సువార్త ప్రకటించారు కదన్నా. నయమానుకి ఒక చిన్న కుమార్తె చిన్న బిడ్డ వెళ్ళి నయమానుకి దేవుని గురించి చెప్పింది. యేసుప్రభు వారు కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని సువార్త ప్రకటించాడు. మరి ఈరోజు మనం యవనస్తులను దేవుని సువార్త ప్రకటిస్తుంటే ప్రజలు ఎందుకన్నా అంగీకరించలేకపోతున్నారు అని అని ఆ సహోదరుడు బాధపడ్డప్పుడు నాకు కూడా నిజమే కదా అనిపించింది. ఈరోజు నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు చాలాసార్లు నేను కూడా ఇదే ఫేస్ చేశాను. మరి యేసుప్రభు వారు 3 సంవత్సరాలప్పుడు సువార్త ప్రకటిస్తే, ఆయన సువార్త ప్రకటించిన సమయంలో ఆయన వయసు కేవలం 30 నుంచి 33 సంవత్సరాల లోపు ఆయన సువార్త ప్రకటించాడు. కేవలం 33.5 సంవత్సరాలుగా ఆయన సిలువ వేయబడ్డాడు. అలాంటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది యేసుప్రభు సువార్తను, నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే ఇదెంత అని చెప్పేసి ఆయనను అవహేళన చేసినప్పుడు కూడా ఆయన వెనుదిరగలేదు. అలాగే ఆయన సువార్తను అంగీకరించినటువంటి నికోదేము లాంటి వాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం కనపడతాడు ఆయన, ఆయన చాలా పెద్ద మనిషి. అలాంటి వ్యక్తి కూడా దేవుణ్ణి వాక్యాన్ని అంగీకరించి ప్రభు దగ్గర సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వచ్చినాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, ఒక మాట చెప్తాను విను. నువ్వు కనుక యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని నీ వర్క్ ప్లేస్లోనో, లేకపోతే నీ యొక్క నీకున్న ఫ్రెండ్ సర్కిల్లోనో, నీ బంధుగణంలోనో, ఎక్కడో అక్కడ నువ్వు దేవుని సువార్త ప్రకటించే సమయంలో నీకు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు. రెండు రకాలు ఉంటారు. ఒకటి అంగీకరించే వాళ్ళు ఉంటారు, లేదా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎంకరేజ్ అని చేయొచ్చు, లేదా డిస్కరేజ్ అని చేయొచ్చు. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి నువ్వు అసలు పొంగాల్సిన అవసరం లేదు, కృంగాల్సిన అవసరం లేదు. నేను నా యొక్క స్వయంగా అనుభవించిన విషయాన్ని చెప్తున్నాను. 2015 నుంచి నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. 2 సంఘాలను నేను నడిపిస్తూ ఉన్నాను. ఇప్పటికే నేను అనుభవించిన విషయాలు ఏంటంటే, ఖచ్చితంగా యవనస్తుల్ని దేవుని సువార్త ప్రకటించే సమయంలో వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే యవనస్తులు త్రప్పక తొట్టిల్లుతారు అనేటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లో ఉంది.
అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ హృదయంలో ఆ విషయం ఉందంటే దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనదే కదా. అలాగని చెప్పి దేవుడు అన్నా వీళ్ళు నేను వాక్యం చెప్తుంటే నన్ను ఎక్కిరిస్తున్నారన్నా, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు నవ్వుతున్నారన్నా, నాకు నచ్చట్లేదు అందుకే నేను చీ నేను ఇంక చెప్పకూడదు అనుకున్నా అనేటువంటి ఆలోచన సాతాను నీకు ఇస్తాడు. సువార్త గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పేసి పౌలు గారు చెప్తాడు. నేను సువార్త విషయం సిగ్గుపడేవాడిని కాదు అని బహిరంగంగా ఆయన ప్రత్యేకలో తెలియజేశాడు. మరి ఒక్కసారి ఆలోచించాలి కదా, మనం సువార్త చెప్పడానికి మనం మొహమాట పడాల్సిన అవసరం ఏముంది? మనం చూస్తున్నది దేవుని వైపు, మన విశ్వాసం యేసుక్రీస్తు మీద, మన నమ్మకం ఆయన, మన మార్గం ఆయన, మనల్ని నడిపించేది ఆయన. కాబట్టి యవనస్తుడా, నన్ను ఎవరో ఏదో అన్నారని నువ్వు ఆగొద్దు. తమ్ముడు చెల్లి, దయచేసి అంగీకరించు, ఇది నీకోసమే. నాకంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తాను, అన్న నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని సువార్తలో కొనసాగు. ఒక అన్న ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ అన్న కూడా అన్నాడు, అన్న చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారన్న, నన్ను పలు రకాలుగా కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారన్న. మళ్ళీ చెప్తున్నా, కృంగవద్దు, పొంగవద్దు, పొంగాల్సిన అవసరం లేదు, కృంగాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్లో ఓడిపోతున్నా అనేటువంటి సాంగ్ని యూట్యూబ్లో పబ్లిష్ చేశా మన ఛానల్లో. ఒక అతను పెట్టాడు కామెంటు, అసలు నీకు పాట రాయటమే రాదు, ఏం పాట రాసేవారా బాబు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యపరిపించింది. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఓడిపోతున్నది నిజం, పడిపోతున్నది నిజం, దేవుని దగ్గరికి చేరాలనుకొని కూడా దేవుని నుంచి దూరం అవుతున్నది కూడా నిజం. మరి సిన్సియర్గా ఒప్పుకొని ఒక పాట రాస్తే తప్పైపోయింది ఒక పెద్ద ఆయనకి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నా పెద్దలకు, సంఘ పెద్దలకు నేను, అంటే సంఘంలో ఉన్నటువంటి పెద్ద వయసు వారికి ఒక చిన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలి. సహోదరుడా, సహోదరి అమ్మా, మీరు పెద్దవాళ్ళు, ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎలా ఉన్నారో మీరు చూస్తున్నారు. అలాంటిది, అలాంటి భయంకరమైనటువంటి తాగుడిని, సిగరెట్లని, ఈ బీభత్సమైనటువంటి కార్యక్రమాలు బయట జరుగుతూ ఉంటే వాటన్నిటినీ వదులుకొని యవనస్తులు ఈరోజు దేవుని కొరకు నిలబడి ఒక పాట పాడితే, లేకపోతే ఒక వాక్యం చెప్తే తప్పేముందమ్మా? అవతల కొంతమంది యవనస్తులు దిగజారిపోయి ప్రవర్తించి తల్లిదండ్రులు దుఃఖపెట్టి సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం మీద వాళ్ళకే విరక్తి కలిగి మత్తులో మునిగి భయంకరమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రుల్ని మోసం చేసి మరి వాళ్ళు ఆ విధంగా దేవునికి దూరం అయిపోయి వాళ్ళ ఆత్మల సహితం నశింపజేసుకుంటుంటే, కొంతమంది యవనస్తులు మాత్రం అద్భుతంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు మీరు అవమానించాలి? వాళ్ళని ఎందుకు దిగజారే విధంగా, వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా ఎందుకు వాళ్ళని, వాళ్ళకి దేవుని నుంచి వెనుతిరిగే విధంగా వాళ్ళని ఎందుకు మీరు ప్రోత్సహించడం, ఎందుకు వాళ్ళని అవమానపరచడం? చిన్న ప్రేమతో నా విన్నపం ఏంటంటే, మాలాంటి యవనస్తులు మీకు ఎక్కడైనా సువార్త ప్రకటించేటప్పుడు కనపడితే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. మా వెనక చాలా పొరపాట్లు ఉంటాయి. మేము అంతకుముందు చాలా పొరపాట్లు చేసి వాటిని తప్పు అని తెలుసుకొని ఈరోజు దేవుని సన్నిధిలో ముందుకు వచ్చాం. మమ్మల్ని మీరు ఇంకా అవమానించాల్సిన అవసరం లేదు కదా. దేవుడే మమ్మల్ని క్షమించాడు కదా, మరి మీరు మమ్మల్ని ఎందుకు ఎంచుతున్నారు? మాలాంటి సేవకులను, మాలాంటి యవనస్తులను ఎంకరేజ్ చేయండి. దేవుని పని కొరకు నిలబడాలనే ఆశ మాలో ఎంతో ఉంది. కాబట్టి యవనస్తులకు చెప్తున్నాను, తమ్ముడు చెల్లెరే, ఈ యొక్క మెసేజ్ మీకు కనుక అర్థమవుతుంటే, మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు ఫేస్ చేసి ఉంటే మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. యవనస్తులు ఇంకా ఎందుకు దేవుని నుంచి దూరం అయిపోతున్నారు అనే విషయాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది, వినలేరు, చూడలేరు కూడా, ఓపిక తక్కువ కదా ఇప్పుడున్న వాళ్ళకి. అందుకని నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకు యవనస్తులు దూరం అయిపోతున్నారు, సంఘము నుంచి యవనస్తులు ఎందుకు దూరం అయిపోతున్నారు, ఎందుకు సంఘంలో నిలబడలేకపోతున్నారు యవనస్తులు, దేవుని పనులు ఎస్పెషల్లీ ఎందుకు నిలబడలేకపోతున్నారు అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, నా పేరు అబ్రహాం, మన ఛానల్ తెలుగు క్రిస్టియన్ ట్రావెలర్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.